हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल पावनी फैशन्स अंदरू एला उन्नारू బాగున్నారా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి। నేనైతే చాలా చాలా బాగున్నాను। ఈ రోజు వచ్చేసి ఒక మంచి బ్యూటీ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్। టిప్ లోకి వెళ్ళే ముందు ఎవరైనా గనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ అని చెప్పేసి రెడ్ లెటర్స్ తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది। ఆ బెల్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది। ఈ రోజు బ్యూటీ టిప్ ఏంటంటారా, చాలా మందికి వచ్చేసి చర్మం అనేది అంటే ఫేస్ వచ్చేసి ఎంత వాష్ చేసినా ఏం చేసినా సరే జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది। ఈ జిడ్డు చర్మం ఉన్నవారు ఏదైనా ఫేస్ మేకప్ వేసినా లేకపోతే ఏదైనా పౌడర్స్ అలాంటివి రాసుకున్నా కూడా వాళ్ళకి అంత బాగా అందగించవన్నమాట। ఎందుకంటే ఇవన్నీ రుద్దేసరికి ఇంకొంచెం జిడ్డులాగా అనేది వాళ్ళకి కనపడుతూ ఉంటుంది। అలాంటి వారు వచ్చేసి చిన్న న్యాచురల్ టిప్స్ ద్వారా వచ్చేసి తన ఫేస్ పైన ఉండేటటువంటి జిడ్డును వచ్చేసి ఏకంగా తగ్గించుకోవచ్చు అనమాట। సూపర్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీ జిడ్డు చర్మం ఉన్న వారికి। ఈ విధంగా వచ్చేసి ఫేస్ జిడ్డు జిడ్డుగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చేసి ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తాయి। ఈ పింపుల్స్ అనేది రావడం వల్ల ఫేస్ పైన వచ్చేసి నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి। ఈ విధంగా వచ్చేసి జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది। బయటకు మేకప్ అయి వెళ్ళినా కూడా వాళ్ళ ఫేస్ వచ్చేసి కాసేపటికి వచ్చేసి జిడ్డు జిడ్డుగా గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది। అలాంటి వాళ్ళకైతే సూపర్ గా వర్కౌట్ అయ్యే చిన్న సింపుల్ మన ఇంట్లో చేసేటటువంటి చిట్కా అన్నమాట। ఇప్పుడు ఈ విధంగా వచ్చేసి నేను అప్లై చేసుకుంటూ ఉన్నానండి ఫేస్కి। నేను కలుపుకున్నది జిడ్డు చర్మం వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది। నేను వచ్చేసి ఫేస్కి వచ్చేసి ఈ విధంగా వచ్చేసి అప్లై చేసుకుంటున్నాను। ఫస్ట్ వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత ఇంకిపోయిందనమాట, ఫేస్లోకి ఇంకిపోయేలాగా చూడండి నేను ఎలా చేసేసుకున్నానో। తర్వాత సెకండ్ ట్రిప్గా పెరుగుతోటేనండి ఇది కూడా వచ్చేసి, కానీ పెరుగులో కొన్ని ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కలిపాను। సెకండ్ స్టెప్లో కూడా ఈ విధంగా మళ్ళీ అప్లై చేసుకుని అప్పర్ డైరెక్షన్లో వచ్చేసి మన ఫేస్ని బాగా మసాజ్ చేసుకోవాలి। ఈ విధంగా వచ్చేసి ఫేస్లోకి అనేది ఇంకిపోవడం వల్ల సూపర్ రిజల్ట్ అనేది మనకు కనపడుతుందండి। ఆ జిడ్డు మొత్తం పోయి ఫేస్ అనేది క్లీన్గా వచ్చేసింది। ఈ విధంగా వచ్చేసి డైలీ చేసినా కూడా నో ప్రాబ్లం అండి, ఫేస్ వచ్చేసి న్యాచురల్గా మీకు వచ్చేస్తుంది। ఈ విధంగా చేయడం వల్ల ఫేస్ వచ్చేసి వైట్గాను వస్తుంది, జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ఆ పై జిడ్డు మొత్తం కూడా పోయి ఫేస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది। ఈ విధంగా చేయడం వల్ల ఫేస్ పైన వచ్చేసి పింపుల్స్ అనేవి కూడా రావు। ఈ పింపుల్స్ రాకపోవడం వల్ల పింపుల్స్ వల్ల ఏర్పడేటటువంటి మచ్చలు కూడా వచ్చేసి ఫేస్ పైన పడవన్నమాట। సూపర్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్। ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసినందువల్ల దీనిలో వచ్చేసి హామ్ చేసేటటువంటి ఐటమ్స్ అయితే అస్సలు ఏమీ లేవు, సూపర్గా వర్కౌట్ అవుతుంది। ఈ విధంగా వచ్చేసి సెకండ్ స్టెప్లో కూడా వచ్చేసి నేను ఫేస్లోకి ఇంకిపోయేలాగా ఈ విధంగా అప్లై చేసుకున్నాను అనమాట। దీనివల్ల మన ఫేస్ వచ్చేసి చాలా గ్లోయీగా షైనీగా వైట్గా కనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది చూడండి। ఈ విధంగా వచ్చి అప్లై చేసుకున్న తర్వాత నేను దీనిని ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసానండి। ఈ విధంగా చేయడం వల్ల మన ఫేస్ పైన ఉండే లోపల ఉండేటటువంటి జిడ్డు కూడా నిమ్మకాయ కలుపుతాం కదా, దీనిలో కలపడం వల్ల ఆ జిడ్డు మొత్తం వచ్చేసి ఫేస్లో ఉండేటటువంటిది బయటకు వచ్చేసింది। నేను 15 మినిట్స్ తర్వాత నేను వచ్చేసి నా ఫేస్ని కూల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను। ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల నా ఫేస్లో ఉండేటటువంటి డర్ట్ మొత్తం పోతుంది, జిడ్డు మొత్తం పోతుందన్నమాట। చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్। నేను ఎలా కలిపానో చూస్తాము। నేను వచ్చేసి తీసుకుంటున్నాను కోడ్ అనమాట, నా దగ్గర కప్పు లేదు కదా తెలుసు కదా మీకు, అందుకని ఇక్కడ టీ కప్పు ఉంటే దానిలో తీసుకున్నాను, కోడ్ తీసుకున్నాను అనమాట। తర్వాత ఈ కోడ్లోకి వచ్చేసి నేను వచ్చేసి ఏం తీసుకుంటున్నానంటే అలోవీరా జెల్ అనేది తీసుకుంటానండి। ఎందుకంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్, మచ్చలను పోగొట్టేటటువంటి గుణం వచ్చేసి అలోవీరా జెల్కి ఉంటుంది। పెరుగు వచ్చేసి లోపల ఉండేటటువంటి డస్ట్ను కానీ ఆ జిడ్డును కానీ మొత్తం వచ్చేసి తీసేస్తుంది అనమాట। అదేవిధంగా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీని బట్టి అలోవీరా జెల్ అనేది నేను అప్లై చేసుకుంటున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక లెమన్ తీసుకుంటున్నాను అనమాట। లెమన్ అయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్। లెమన్ వల్ల అయితే చాలా చాలా యూజెస్ ఉన్నాయి, కోడ్ వల్ల కూడా చాలా చాలా యూజెస్ అనేది అయితే ఉన్నాయి। ఆ తర్వాత నేను వచ్చేసి దీనిలో నిమ్మకాయ పిండుకున్నాను। దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉండేటటువంటి డస్ట్ మొత్తం వచ్చేసి బయటకు వచ్చేస్తుందండి, నిమ్మకాయకు వచ్చేసి అయితే అంత పవర్ఫుల్ అనమాట। చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్। ఈ మూడింటిని కూడా వచ్చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మాత్రమే మన ఫేస్కి అప్లై చేసుకోవాలి। ఈ 3 ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేయడం వల్ల మన ఫేస్ పైన వచ్చేసి సూపర్ రిజల్ట్ అనేది అయితే మనకు కనబడుతుందండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.